ஸ்ரீ குருப்யோ நமஹ. குருவே சர்வலோகானாம் விசேஷே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தட்சிணாமூர்த்தே நமோ நமஹ. மனோஜவம் மாருதி துல்ய வேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரயுது முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. யத்ர யத்ர ரகுநாத கீர்த்தனம் தத்ர தத்குதமஸ்தகாஞ்சலிம் பாஷ்வவாரி பரிபூர்ணலோச்சனம் மாருதி நமத ராட்சசாந்தகம். ప్రేక్షక మహాశయులందరికీ మే 17వ తారీఖు 2022 మంగళవారము శుభోదయము. శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పాడ్యమి ఉదయం 8:01 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రము మధ్యాహ్నం 12:45 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 2:42 నుండి రాత్రి తెల్లవారుజామున 4:10 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రం 6:20, వర్జము సాయంత్రం 5:54 నుండి రాత్రి 7:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి ఉదయము 8:57 వరకు ఉంటుంది, మరియు రాత్రి 10:47 నుండి రాత్రి 11:32 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహుణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వలన ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్నర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. మృగశిర నక్షత్రం వారు నలచండ వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోయి కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము రాహుగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక వస్త్రం ధరించవచ్చును. ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా పొందవచ్చును. అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30. ఈ సమయంలో వివాహం కాని స్త్రీ పురుషులకు, అలాగే సంతానం లేని వారికి, అలాగే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా, అలాగే ఇలాంటి సమస్యలున్నా కూడా రాహుకాల సమయంలో
దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలు వినిగించి కనకదార స్తోత్రంతో కానీ లలితా శాసనంతో కానీ కుంకుమార్చన జరిపించుకునేటల అమ్మవారికి ప్రీతిదాయకమై పైన చెప్పినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు. కావున ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, సింధూరం ధరింపజేయండి, ఆకపూజ కార్యక్రమాలు కానీ అలాగే అరటిపండ్లతోటి అర్చన కానీ అలాగే తులసి దళాలతోటి అర్చన కానీ జరిపించుకునేలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది. హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమత్ బడబారణ స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి రక్షాస్తోత్రంతో కానీ పారాయణ కానీ పూజ కానీ చేసుకున్న ఎడల అలాగే హరిమర్కట మర్కట హోమం జరిపించిన ఎడల మీకు అన్నింటా జయం చేకూరుతుంది. షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా పారిపోయి సకల భయాందోళన కూడా తొలగిపోయి అన్నింటా సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామివారు. ఎల్లవేళ మీకు శ్రీరామ రక్ష కలుగుతుంది, గమనించగలరు. అలాగే సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ రోజున ఉదయం అభిషేకాలు జరిపించుకునేటల సంతాన భాగ్యం కలుగుతుంది. కుజదోషం కానీ సర్పదోషం కానీ కాలసర్పం దోషం కానీ తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు కానీ, సంతానం లేని వారు కానీ, అప్పుల బాధలతో కూడుకున్న వారని వీరందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటల మీకు అన్నింటా జయం చేకూరుతుంది. ఈ రోజున విశేషంగా అమ్మవార్లు కూడా అత్యంత ప్రీతిదాయకము. కావున దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, శక్తానుసార అలంకరణ జరిపించండి, అమ్మవారికి ప్రీతికరంగా లలిత శాసనం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రంతో అర్చన జరిపించుకునేటల అన్నంటే మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో మే మాసనందున మేషరాశి వారికి జన్మమునందున వ్యయ కుటుంబ స్థానములలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. నేత్ర బాధలు శిరోబాధలు మీకు తప్పవు. కొద్దిగా చికాకు పడే వ్యవహారాలను కూడా ముందుకు వస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా కొద్ది వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ మాసనందున అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును. గ్రహ సంచారం బాగా ఉండడం వలన ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. గృహ నిర్మాణానికి పనులు కూడా కలిసి వస్తాయి, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.